బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఒడిశాలోని ఐటీ సోదాల్లో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన కంపెనీలో ఐటీ అధికారులు 3 రోజులుగా సోదాలు చేశారు. ఎంపీతో పాటు అతని స్నేహితుల ఇళ్లలోనూ రైడ్స్ చేశారు. అల్మారాల్లో దాచి ఉంచిన నోట్ల కట్టలను పట్టుకున్నారు. ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ప్రస్తుతం సన్నిహిత ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. గత 3 రోజులుగా ఎంపీ సాహు ఆయన బంధువుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తోంది. ఒడిశాలోని బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ BDPL ప్రాంగణంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్లోని ఎంపీ సాహుకు చెందిన రాంచీ లోహర్దగా ప్రాంతాలతో పాటు ఒడిశాలోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. బెంగాల్లో కూడా కొన్ని చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నోట్ల కట్టల దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఒడిశాలోని ఐటీ సోదాల్లో డబ్బులు కట్టలు బయటపడ్డాయి. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన కంపెనీలో ఐటీ అధికారులు 3 రోజులుగా సోదాలు చేశారు. ఎంపీతో పాటు అతని సన్నిహితుల ఇళ్లలోనూ రైడ్స్ చేశారు. అల్మారాల్లో దాచి ఉంచిన నోట్ల కట్టలు మనం చూస్తూ ఉన్నాము. వాటిని పట్టుకున్నారు. ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఆ నగదును మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ పై. నోట్ల కట్టలు అల్మారాల్లో అమర్చి ఉన్నారు. ఆ నోట్ల కట్టలు మనం చూస్తున్నాము. అలాగే బ్యాగ్స్ లో కూడా కొన్ని నోట్ల కట్టలు పెట్టారు. మొత్తం 500 కోట్ల మేర ఐటీ అధికారులు పట్టుకున్నారు. గత 3 రోజులుగా ఎంపీ సాహు ఆయన బంధువుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తోంది. ఒడిశాలోని బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ BDPL ప్రాంగణంలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్లోని ఎంపీ సాహుకు చెందిన రాంచీ లోహార్దగా ప్రాంతాలతో పాటు ఒడిశాలోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. బెంగాల్లో కూడా కొన్ని చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.